Hi friends, namaste. Hello, this is Chakradhar Bajwada back with another interesting vlog. So guys, ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 11:40 అయింది. నేను వైజాగ్లో పోర్ట్ రోడ్లో ఉన్నాను. అంటే కొంతమంది ఇంతకుముందు వీడియోస్ చూస్తుండకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే రోలోని ఇవాళ పార్సిల్ చేపిస్తున్నాను అనమాట. ఎక్కడికంటే ఆల్రెడీ మీరు యూట్యూబ్ థంబ్నైల్లో చూసినట్టు ఢిల్లీ అయితే ఫస్ట్ పార్సిల్ చేపిస్తున్నాను. అండ్ ఢిల్లీ నుండి ఎక్కడికి వెళ్తాను అనేది ఆ డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్స్లో వస్తాయి. అండ్ వీలైతే మీరు ఎవరైనా గెస్ట్ చేయండి నేను ఈసారి ట్రిప్ ఎక్కడికి వేస్తున్నాను అనేది. సో రోలోని నేను ఇవాళ పార్సిల్ చేపించి రేపు నైట్, సో ఇవాళ వెడ్నెస్డే అండ్ రేపు థర్స్డే అనమాట, రేపు నైట్ అయితే నేను ట్రైన్లో ఢిల్లీ అయితే వెళ్తాను. అంటే చాలామందికి వైజాగ్ నుండి కానీ హైదరాబాద్ కానీ ఎక్కడి నుండైనా కానీ ట్రైన్లో బైక్ వేసేసి అక్కడి నుండి లడాక్ కానీ అండ్ మనాలి, షిమ్లా అలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి స్పితి కానీ అలా వెళ్దామని వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది ఎవరికి అంత క్లారిటీగా తెలియదు అనమాట. సో అందుకనే నేను ఇవాళ ఈ వీడియో కూడా చేస్తున్నాను. నా బైక్ ఇస్తున్నాను కదా, సో నేను మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను. సో ఢిల్లీకి ఒక ప్రైస్ ఉంటుంది, హైదరాబాద్కి ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ బైక్కి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది, అన్ని బైక్స్కి ఒకే ప్రైస్ అయితే ఉండదు కదా. అండ్ నా బైక్ ఎంత అయిందనేది మాత్రం నేను చెప్తాను తర్వాత. ఆల్మోస్ట్ దగ్గరకు వస్తాను, వాళ్ళు 11 కదా రమ్మన్నారు, కానీ నేను ఒక 45 మినిట్స్ లేట్గా వస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కంటిన్యూస్గా మంచి ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ అయితే రావడానికి ట్రై చేస్తున్నాను. అనుకోవచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్ బైక్ మీద ఢిల్లీ వెళ్ళిపోవచ్చు కదా అని. 28 అవర్స్ 30 అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుండి. అండ్ మధ్యలో స్టే ఉండాలి ఒక 2 డేస్. అండ్ ఏంటంటే మెయిన్ స్ట్రెయిన్ అయిపోతాం. అదే మనం ఇప్పుడు ఇక్కడ నుండి బైక్ ఢిల్లీ వేసుకుని ఢిల్లీ నుండి మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలంటే అక్కడికి సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా. సో అదే అనమాట నా ప్లాన్. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఈ లుక్ ఎందుకు ఇలాగ వైజర్ తీపిచ్చేసాను అండ్ సైడ్ మిర్రర్స్ అని కామెంట్ చేయమన్నాను. సో బేసిక్గా రీజన్ అయితే ఇదే అనమాట. ఇప్పుడు మనము ప్యాకింగ్ చేయించేటప్పుడు వైజర్ ఉంటే చాలా ఇబ్బంది, ఎందుకంటే ట్రైన్లో అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు కదా, వైజర్ ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మిర్రర్స్ కూడా అంతే, ఈ అటు ఇటు జరిపినప్పుడు మిర్రర్స్ తగులుతూ ఉంటాయి కదా, అవి కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే వైజర్ అండ్ మిర్రర్స్ తీపిచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ బైక్ టెంపరేచర్ వచ్చేసి 41 డిగ్రీస్ సెల్సియస్ చూపిస్తుంది. అండ్ బయట కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట నేను బైక్ వేసుకుని ఢిల్లీ వరకు వెళ్ళట్లేదు. సో ఇక్కడ వచ్చిన వెంటనే చాలామంది ఉంటారనమాట. ఈ ర్యాంప్ ఎక్కించి ఇలాగ కిందకి దిగి ఇక్కడ ప్యాకింగ్ అనేది చేపిస్తారు. ఇది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 10 అనమాట. న్యూఢిల్లీ నేను యాక్చువల్గా రేపు వెళ్తాను. సో రేపు ఏమైనా వేయడానికి అవుద్దా? రేపు వెయ్యండి, నేను మార్నింగ్ సాటర్డే మార్నింగ్ దిగుతాను కదా, అలాగ అక్కడ నేను తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఏపీ ఎక్స్ప్రెస్కే. ఇక్కడ ఏజెంట్ ఉంటారనమాట, ఆ ఏజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం అంతా చేపించేస్తారు. నన్ను ప్యాకింగ్కి బిల్ తెచ్చుకోమంటున్నారు. ఇక్కడ చూపిస్తాను మీకు ప్యాకింగ్ బిల్ ఎలాగా అండ్ ఛార్జెస్ ఎలా తీసుకుంటారు అనేది. సో ఇక్కడ చూసారు కదా 150+ GST, more than 50 kgs to 99 kgs అయితే 200. అండ్ ప్యాకింగ్ ఆఫ్ 2-వీలర్స్ స్పోర్ట్స్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అదర్ బైక్స్ హ్యావింగ్ బిగ్ డోమ్ అయితే 500+ GST అనమాట. మనది ఇప్పుడు ఈ 7th దానిలోకి వస్తుంది 500+ GST. ఇప్పుడు బిల్ పే చేసి ఇంక వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంక ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్యాకింగ్ అయితే బిల్ తీసుకొచ్చాను, 590 చేశారు బిల్ అయితే. బండి ఇంకా ఇప్పుడు ముందుకి ప్యాకింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నాను బండిని.
ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే లోపల పెట్రోల్ కూడా డ్రై చేసేస్తారు, మొత్తం లోపల ఏముంచరు అన్నమాట. అది ఎన్ని లీటర్లు వస్తుంది అనేది ఇప్పుడు టాస్క్. వాళ్ళ దగ్గర బాటిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఆ పైప్ ద్వారా పెట్రోల్ అంతా డ్రై చేసేస్తారు, డ్రై చేసి మనకి ఎన్ని బాటిల్స్ అయితే అన్ని బాటిల్స్ రిటర్న్ ఇస్తారనమాట. సో అదిగోండి, పెట్రోల్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. పెద్ద బాటిల్ వేసేయాల్సిందిగా ఒక్కటే సార్, లోపల ఉందిగా. అంటే దానిలో ఎంత ఉందో తెలియదు నాకు, అందుకనే కొద్దిగా కూడా ఉంచారంట, మొత్తం డ్రై చేసేస్తారంట బైక్లో నుండి. మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్రోల్ రీఫిల్ చేసుకుని ఇంక బయలుదేరాలి అక్కడ నుండి. ఓకే, మొత్తం పెట్రోల్ అయితే తీసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారన్న? ఇక్కడే ప్యాక్ చేసేస్తారా? జస్ట్ ఇప్పుడే ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే పైన బబుల్ ర్యాప్డ్ ఉంటుంది కదా, అది పెట్టారు. దానిపైన చిన్న అట్ట పెట్టారు. దానిపైన నెక్స్ట్ చిన్న పరద ఉంటుంది కదా, సో పరద లాంటిది కవర్ చేశారనమాట. బొంత తెమ్మన్నారు, బొంత ఐడియా ఉంటుంది కదా మీకు, పొడుకునే బొంత. ఆ బొంత తెస్తే ఇంకా స్మూత్గా ఉంటుంది అన్నారు, కానీ నేను బొంత తెచ్చుకోలేదు. మెన్ క్లస్టర్ దగ్గర అయితే సో ఇలా క్లాత్ పెట్టి పెడుతున్నారనమాట, డ్యామేజ్ అవ్వకుండా. ఓవరాల్గా ఇప్పుడు లుక్ అయితే ఇలా వచ్చింది, ఏదో బండి మీద రెండు మూడు మూటలు వేసుకుని వెళ్తున్నట్టు ఉందన్నమాట బేసిక్గా. ఆ ముందు కూడా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్డింగ్తో కుట్టేస్తున్నారు టైట్గా. అంతేనా, కిందనే ఉండదా? సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఓకే, మన బైక్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. యాక్చువల్గా చెప్పాలంటే నా బైక్కి ఆల్మోస్ట్ ఎక్కువ ప్రైజే పెట్టాను నేనైతే, కానీ మరి తప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఏజెంట్సే ఉంటారు ఇక్కడ. మనము ఇక్కడ స్టేషన్కి వచ్చి, ఇదిగోండి ఇక్కడ పార్సిల్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంటే చాలా టైం టేకెన్. ఇదిగోండి ఇలా లైన్లో నుంచాలన్నమాట, లైన్లో నుంచి చేసుకోవాలి. సో నాకు అదంతా ఓపిక లేక నేనైతే డైరెక్ట్ అలాగా ఏజెంట్ ద్వారా చేపించేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా చేపించుకుంటా అంటే ఏజెంట్ ద్వారా చేయించుకోవచ్చు. మీరు ఓన్గా వచ్చి చేయించుకుంటే కొద్దిగా ఎంతో కొంత తగ్గచ్చు అనుకుంటున్నాను నా ఫీలింగ్ అయితే. నేను ఇంకా ఇక్కడ లోపల అయితే బుకింగ్ ఆఫీస్లో ఏం అడగలేదు, నేను ఆటోమేటిక్గా నేనే చేపించేసుకున్నాను ఏజెంట్ ద్వారా. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది, మన బైక్ అయితే అక్కడ పెట్టేశారు. ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్లోకి ఎక్కించేసి ఇంకా మనతో పాటే, అంటే మనము రేపు వెళ్తాను, నేను రేపు నాతో పాటే బైక్ కూడా వచ్చేస్తుంది ట్రైన్లో. నేను థర్స్డే ఎక్కుతాను, సో సాటర్డే దిగుతాను నేను ఢిల్లీలో. సో ఢిల్లీలో దిగినప్పుడు నాతో పాటు బైక్ కూడా తీసుకుంటాను, అది అన్నమాట ప్లాన్. సో ఇప్పుడు ఇంక నేను ఫైనల్గా పేమెంట్ కూడా చేసి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఇంక బయలుదేరిపోతాను. మొత్తం అంతా నీట్గా చూసుకుని బయటకు అయితే వచ్చాను, అండ్ బిల్లింగ్ కూడా చేపించాను. సో బిల్ అయితే ఇచ్చారు. నాకైతే మొత్తం ప్యాకేజింగ్కి 600 అయ్యింది. ఫ్రమ్ వైజాగ్ టు న్యూఢిల్లీ బైక్ తీసుకెళ్ళడానికి అయితే 4400 అయితే నాకు అయ్యిందనమాట. ఫస్ట్ వెళ్ళి రాక్ చేయాలి. ఈసారి మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే ఢిల్లీ. రేపే ఇంక బయలుదేరిపోతున్నాము. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.